ఆపత్కర సమయంలో తెలంగాణ పోలీసులు అన్ని తామై విధులు నిర్వహిస్తున్నారు. ఓవైపు లాక్డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే మరోవైపు కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్నారు. నిరాశ్రయులు, వృద్ధులు, అనాథల ఆకలి తీరుస్తూ అన్నదాతలు అవుతున్నారు. వైరస్ వల్ల మానసికంగా కుంగిపోయే వాళ్లకు కౌన్సిలింగ్ కేంద్రాల ఏర్పాటుతో బాధితులకు భరోసా కలిగిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ తో సమాజానికి దగ్గరవుతున్న పోలీసులు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తూనే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాత్రనక పగలనక పోలీసులు రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్లు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారి పట్ల గట్టి చర్యలు తీసుకుంటున్నారు. హోంగార్డ్ నుంచి మొదలుకొని కమిషనర్ స్థాయి అధికారులు లాక్డౌన్ విధుల్లో పాల్గొంటున్నారు. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లాక్డౌన్ అమలును పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ వైరస్ చైన్ కు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. రోజు బయటకు రావటం కంటే 4-5 రోజులకు సరిపడా నిత్యావసరాలు ఒకేసారి కొనుగోలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్డౌన్ ప్రజల సహకారంతోనే సక్సెస్ అవుతుందని వాహనదారులకు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. పోలీసులు సడలింపు సమయం మినహా మిగతా టైంలో ప్రజలెవ్వరూ రోడ్లపైకి రాకుండా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నిబంధనల ఉల్లంఘనపై 4.5 లక్షల కేసులు నమోదు చేశారు. 35 కోట్లు ఫైన్లు విధించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాక్డౌన్ పరిస్థితులను సిపి అంజనీ కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. చెక్ పోస్టులను స్వయంగా తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు చేస్తున్నారు. హైదరాబాద్ లో 180 చెక్ పోస్టులు రౌండ్ ది క్లాక్ పనిచేస్తున్నాయని అంజనీ కుమార్ తెలిపారు. లాక్డౌన్ పాసులు దుర్వినియోగం చేసే వారిపై చర్యలు తప్పవన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి 180 పైన చెక్ పోస్ట్ రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది. ఇప్పటి వరకు అబౌట్ 60 పైన వెహికల్స్ కి సీజర్ కూడా జరిగింది. ఈ సీజర్ వెహికల్ లో కొంతమంది పాసెస్ కి మిస్యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఒక ఫేక్ ఎక్స్క్యూజ్ మెడికల్ కి రీజన్ చెప్తున్నారు. కొంతమంది పాత ప్రిస్క్రిప్షన్స్ కూడా జేబులో పెడుతున్నారు. ఈ టైప్ ఆఫ్ పబ్లిక్కి నేను మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఎట్లా మిస్యూజ్ చేస్తే మీ వెహికల్కి సీజర్ జరుగుతుంది అండ్ యు విల్ బి పుట్ టు ఇన్కన్వీనియన్స్. ఇదే విధంగా అన్ని చెక్ పోస్ట్లో నేను పోలీస్ ఆఫీసర్స్కి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ చెకింగ్ టైంలో పర్టికులర్లీ జెన్యున్ మూవ్మెంట్ స్మూత్గా ఉండాలి. ఈ సందర్భంలో మీ అందరు వర్క్ చేయండి. ఇక సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు లాక్డౌన్ విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. హైటెక్స్ లో 50 పడకలతో ఉచిత కరోనా ఆసుపత్రిని ఆర్ట్ ఆఫ్ లివింగ్ జీహెచ్ఎంసీ సహకారంతో సిపి సజ్జనార్ ఏర్పాటు చేశారు. ఉచిత ఆక్సిజన్ సౌకర్యం కల్పించారు. కరోనా బారిన పడి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలైతే వారి చిన్నారుల సంరక్షణ కోసం హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. ఫీడ్ ద నీడి స్వచ్ఛంద సంస్థతో కలిసి కరోనా మృతదేహాలను శ్మశాన వాటికకు తరలించేలా ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. అటు లాక్డౌన్ ఆంక్షలను పాటించని వారిపై సైబరాబాద్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే సైబరాబాద్ కమిషనరేట్ లో 20,000కు పైగా కేసులు నమోదు చేసి 1,000కి పైగా వాహనాలను సీజ్ చేశారు. సో ప్రజలు కూడా అర్థమైంది, ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు కూడా అర్థమైంది, మనం 10 o'clock లోపల క్లోజ్ చేసుకోవాలని చెప్పి ప్రజలు కూడా కోరేది అదే. మీకు ప్రభుత్వం కూడా 4 గంటలు వెసులుబాటు ఇచ్చింది. ఆ 4 గంటల వెసులుబాటులోనే మీరు బయట వచ్చి ఒక్కరోజు కాకుండా ఒక 3-4 రోజులు సరిపోయే వస్తువుల్ని తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. చాలామంది ఏం చేశారు, మొన్న 3-4 డేస్ చూశాను 1/2 kg టమాటోకి రావడం, 100 grams మిర్చికి రావడం చేస్తున్నారు. దానివల్ల మీకే ఇబ్బంది అవుతుంది. మీరు బయటకు వచ్చి మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యి మీరు ఇంటికి పోయిన తర్వాత వేరే వాళ్ళని కూడా ఇన్ఫెక్ట్ చేసే అవకాశం ఉంది. అది అర్థం చేసుకోవాలి. మీరు 4-5 రోజులు సరిపోయే వస్తువులు తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను. ప్రభుత్వం కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎసెన్షియల్ కమోడిటీస్ ఎక్కడ కూడా షార్టేజ్ లేదు, అన్ని చోట్ల కూడా ఎక్సెస్ ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి, మీకోసం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మీరు కావాల్సిన వస్తువుల్ని 4-5 డేస్ సరిపోయిన తీసుకెళ్లి ఇంట్లో ఉండాలని చెప్పి కోరుతున్నాను. ఇప్పుడు తెలంగాణలో దాదాపు 4.5 లక్షల కేసెస్ కట్టడం జరిగింది, 35 కోట్ల ఫైన్ ఇవ్వడం జరిగింది. మన దగ్గర దాదాపు 20,000 కేసు కట్టడం జరిగింది. ఇప్పటిదాకా 1,000 పైన వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్రజలు అర్థం చేసుకోవాలి. లాస్ట్ టైం కూడా మేము వెహికల్ సీజ్ చేసినప్పుడు దాదాపు 25,000 వెహికల్ సీజ్ చేశాను. చాలా ఇబ్బంది పడినారు ప్రజలు. వాళ్ళందరూ కూడా బయట వచ్చి వాళ్ళు వెహికల్ తీసుకుపోవడానికి కోడ్చు
చుట్టూ తిరగాల్సి వచ్చింది. సో అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దంటే మీరు బయట రావద్దు, మీరు కూడా ఇంట్లో ఉండండి. మీ బయటకు వస్తే డెఫినెట్లీ మీ పైన కేసు అవుతుంది, మీ వెహికల్ కూడా సీజ్ కావడం జరుగుతుంది. వైరస్ బారిన పడుతున్న వారికి పోలీసులు అండగా నిలుస్తూనే నిరాశ్రయులు, అనాథలు, వృద్ధులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో కమిషనర్ల ఆధ్వర్యంలో సేవలందిస్తున్నారు. డబ్బులు లేక సొంతుళ్లకు వెళ్లలేని వారికి భోజన సౌకర్యం కల్పించడంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో రైల్వే టికెట్లు ఇప్పించి గమ్యస్థానానికి చేర్చేలా ప్రయత్నిస్తున్నారు. రాచకొండ సిపి మహేష్ భగవత్ నేతృత్వంలో పలు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కరోనా బారిన పడి చాలా మంది మానసికంగా కుంగిపోతున్న వారి కోసం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ లో సృష్టిస్తున్న విధ్వంసంలో పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. అత్యంత విలువైన ఔషధాలు, ఆక్సిజన్ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారని కితాబిచ్చారు. బ్లాక్ మార్కెటింగ్ కు పాల్పడుతున్న వారిపై 128 కేసులు నమోదు చేసి 258 మందిని అరెస్టు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. కరోనా ఔషధాల బ్లాక్ మార్కెటింగ్ పై ఎవరికైనా సమాచారం ఉంటే డయల్ 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఓవైపు విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ పోలీసులను రాష్ట్ర ప్రజలంతా అభినందిస్తున్నారు. కరోనా కట్టడి కోసం వారి సూచనలు పాటిస్తామంటున్నారు. అటు మన రాష్ట్రంలో పోలీసులు చేపడుతున్న చర్యలు ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలుస్తున్నాయి.